జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం రథసప్తమి. ఈ సందర్భంగా రథసప్తమి అనేది ఎలా జరుపుకోవాలి, మరి ఏ విధంగా సూర్యుడిని ఆరాధించాలి అనేది చాలా అనుమానాలు అందరిలో కూడా మనకి ఎన్ని తీరినా కొత్త కొత్త వస్తూనే ఉంటాయి. మరి ఈ సందర్భంగా మనం జీటీవీ ద్వారా ప్రముఖ వైఖానస పండితులు, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, ఆగమ శాస్త్ర దిట్ట శ్రీ వి.ఎల్.ఎన్ భట్టాచార్య గారు మన జీటీవీ ద్వారా మన ప్రేక్షకులకి ఉన్న సందేహాలకి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మనం భట్టాచార్య గురించి మనం కొద్దిగా మనం తెలుసుకుందాం. వీరు కేంద్రీయ సంస్కృత విద్యాలయం అంటే తిరుపతిలో ఉంటుంది, దీని ద్వారా మంచి ఉత్తమ పండితుడు అవార్డును కూడా అందుకున్నారు. ఆగమ దీవమణి అనే ఒక బిరుదును కూడా వీరు కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా అందుకున్నారు. ఈ బిరుదు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులకి, ప్రముఖులకి ఒక 5 ఎంపిక చేసి ప్రతి సంవత్సరం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి తెనాలికి గర్వకారణమైన శ్రీ భట్టాచార్య గారు ఈరోజు మన జీటీవీ స్టూడియోకి రావడానికి స్వాగతం పలుకుతూ రథసప్తమి గురించి మన జీటీవీ ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేస్తారు. నమస్కారం అండి. నమస్కారం. సరే, అసలు ఈ రథసప్తమి యొక్క ప్రాముఖ్యత అనేది మీరు మన సంగ్రహంగా వివరిస్తారా జీటీవీ ప్రేక్షకులకి? జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం భిగనో మునిమధ్యమం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వైఖానస కులవతలకులైనటువంటి శ్రీ విఘ్నసాచార్య స్వామి వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు అడిగిన ఈ రథసప్తమి గురించి నేను యథోచితంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రథసప్తమి సూర్యుడి యొక్క జయంతిని రథసప్తమి అని పిలవడం అనేది జరుగుతుంది. సూర్యుడిని అనాది కాలం నుంచి ప్రపంచం మొత్తం ఒక జ్యోతి స్వరూపంలో ఆరాధించడం అనేది జరుగుతున్నది. ఆయన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఈ సూర్యభగవాను వల్ల చరాచర ప్రాణులన్నిటికీ జీవనాధారం సూర్యుడు. ఈ సూర్య జయంతి అనేది ఎప్పుడు ఏర్పడిందంటే మాఘమాసం రోజున, శుద్ధ సప్తమి రోజున, ఆదివారం రోజున సూర్యుడు మొదటిసారిగా ప్రపంచానికి వెలుగును ప్రసాదించిన దినము. కనుక ఈ రోజుని రథసప్తమి అంటారు, అర్కసప్తమి అని కూడా అంటారు, భానుసప్తమి అని కూడా అంటారు. ఆ రోజు నుంచి సూర్యుడి యొక్క రథము ఉత్తరాభిముఖంగా పయనిస్తుంది. అంతకుముందు దక్షిణాభిముఖంగా ఉండే రథం ఉత్తరాభిముఖంగా పయనించడమే జరుగుతుంది. కనుక ఆ రోజున రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి పండుగ రోజున ప్రతివారు అరుణోదయ వేళనందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈ జిల్లేడు ఆకులతో కానీ లేక చిక్కుడు ఆకులతో కానీ అర్కపత్రం, జిల్లేడు ఆకులు అంటే అర్కపత్రం, బదరీపత్రం రేగు ఆకులతో కానీ ఏది దొరకనప్పుడు చిక్కుడాగులతో కానీ శిరస్సు మీద ఒంటి మీద పెట్టుకుని స్నానం చేయాలి. దానివల్ల 7 పాపాలు నశిస్తాయని గర్గమహాముని యొక్క వచనం. రథసప్తమికి మనం పూజించాలి అంటే, అంటే సూర్యుడిని ఆరాధించాలంటే అందరూ కూడా పండితులు ఉండరు, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉండరు. సామాన్యుడు ఏ విధంగా సూర్యభగవాను మరి పూజించాలి, ఆ పూజిస్తే ఏ విధంగా తరిస్తాడు ఆయన? ప్రతినిత్యం అరుణోదయ వేళ లేవడం అనేది ఒక ఏర్పాటు చేసుకోవాలి ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా. సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యభగవానికి నమస్కారం చేసుకోవాలి. దాన్ని భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉదయం లేని శ్రీకృష్ణునికి సూర్యభగవానికి నమస్కారం చేసుకున్నటువంటి వేళా విశేషం వల్ల సర్వపాపాలు నశించిపోతాయి, మీకు సర్వశుభాలు జరుగుతాయి అని చెప్పి భారతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయం. ఆ నమస్కారం కూడా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజితం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని ఆ సూర్యభగవాను నమస్కారం చేసుకొని చెప్పిన విషయం. సరే, పురాణాల్లో రథసప్తమి గురించి కూడా ఋషులు అలాగే మహర్షులు చాలామంది కూడా పూజ చేసినారు. వారు చేసిన విధానము, వాళ్ళ ఫలితాలు కొన్ని ముఖ్యమైన మనం ప్రజలకు ఏమైనా చెప్పగలం? అనాది కాలం నుంచి మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు ఎక్కువ ఇస్తుంటాం. కనుక అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మన మహర్షులందరూ, అనుష్ఠానవేత్తలందరూ ప్రతినిత్యము సూర్యుడిని ఆరాధించి సూర్యుడి వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది జరిగింది. ఆత్మజ్ఞానాన్ని కాకుండా కూడా ఆరోగ్యాన్ని పొందడం కూడా జరిగింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అని వచనం. సూర్యభగవానుడు యొక్క ఆరాధిస్తే ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు పొందవచ్చునని మహర్షుల యొక్క వాక్యం. వాళ్ళు ప్రత్యక్షంగా సూర్యభగవాన్ని ఆరాధించి దర్శించి సమస్త విషయాలను సేకరించి ఉపనిషత్తుల ద్వారా సూర్యభగవాన్ని ఏ విధంగా ఆరాధించాలనే విషయాలు కూడా వాళ్ళు మన లోకానికి తెలియజేయడం అనేది జరిగింది. అలాగే ఈ సూర్యుడు యొక్క ఆరాధన చేసినటువంటి వాళ్ళు
మయూరుడు అనే ఒక మహాకవి సూర్యశతకాన్ని చెప్పి తన యొక్క చర్మ వ్యాధులు పోగొట్టుకోవడం అనేది కూడా జరిగింది. ఇది 6వ శతాబ్దంలో. అతను ఈనాటి మయూర శతకం ఉంది, ఆ మయూర శతకాన్ని చాలామంది పారాయణ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులను నయం చేసుకోవడం చారిత్రాత్మకమైన విషయం. సరే, మరొక ముఖ్యమైన సందేహం అండి, ప్రపంచవ్యాప్తంగా ఈ రథసప్తం అనేది జరుగుతుంటుందా? జరుగుతుంటే ఏదైనా విభిన్నమైన పేర్లు నామధేయాలతో వ్యవహరిస్తుంటారు. ప్రపంచం మొత్తం సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ప్రపంచం మొత్తానికి సూర్యుడు ప్రత్యక్ష దైవం కనుక నేటికి ప్రపంచం మొత్తం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యుడిని ఉపాసించడం, సూర్య నమస్కారాలు చేయడం అనేది జరుగుతూనే ఉంది. ఈ సూర్య నమస్కారాలు అది యోగాలో కూడా ఇప్పుడు దాన్ని సూర్య నమస్కారాలు చొప్పించడం అనేది జరిగింది. దానిలో 12 నమస్కారాలు, సూర్యుడి యొక్క నమస్కారాలు 12 నమస్కారాలు. ఆ 12 సూర్య నమస్కారాలు చేస్తుండటం వల్ల శారీరకంగా మానసికంగా ఉత్సాహం కలగటం కాకుండా గుండె, జీర్ణాశయము, మెదడు, నరాలు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా నయమవుతాయి. అంతేకాకుండా దానివల్ల సూర్యరశ్మిలో ఉండటం మూలకాన డి విటమిన్ శరీరానికి పట్టి ఎముకల నొప్పులన్నీ పోయి నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోవడం అనేది ప్రత్యక్షంగా మనం డాక్టర్లు చెప్పిన విషయాలు కూడా మనం ఫాలో అవుతున్నాం నేటి వరకు కూడా. రెండవది, ఈ సూర్యభగవాన్ ఉంటేనే కానీ ఈ ప్రపంచం మొత్తం జీవనాధారం అనేది జరగదు. విత్తనాలు ఒక చేలో జల్లినప్పటికీ సూర్యభగవాను లేనిది అది మొలకెత్తవు. కనుక విత్తనాలు మొలకెత్తడం కోసం ఆకులు కార్బన్ డైఆక్సైడ్ తయారు చేసుకోవడము, ఫోటోసింథసిస్ అంటారు, అది తయారు చేసుకోవడము, నాడీ మండలము పర్ఫెక్ట్గా పనిచేయటం కోసం ఈ సూర్యారాధన అనేది జరుగుతున్నది. కనుక నేటికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ సూర్యారాధన చేస్తూ సూర్యుడి యొక్క కిరణాలతో ఉండి అక్కడే సూర్యుడి యొక్క ఆరాధన చేస్తూ తర్వాత సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య సన్బాత్ అంటుంటారు, ఆ సముద్రం ఒడ్డును కానీ లేదా నదుల ఒడ్డును కానీ సన్బాత్ కార్యక్రమం చేయడం కూడా జరుగుతున్నది ప్రపంచ దేశాలు మొత్తం కూడా. దానివల్ల ఆరోగ్యాలను పొందుతున్నారు. సరే, మనకు ముక్కోటి దేవతలని చాలామంది ఉన్నారు మనం చెప్పుకుంటూ ఉంటాం. సూర్యుడు అనేది అంటే చాలామందికి వచ్చే ప్రశ్నే, సందేహమే, దేవుడా, ఒక గ్రహమా, సైంటిఫిక్ మెడిసినా, ఇంకేదైనా, దాన్ని ఎలా మనం విశ్లేషించి దాన్ని మనం చెప్పుకోవచ్చు? ఈ సూర్యభగవాన్ అనే ఆయన కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు, అందుకనే వందే కశ్యపాత్మజం అని మనం సూర్యభగవాన్ని నమస్కారం చేస్తాం. ఈ నవగ్రహాల్లో ఉన్నటువంటి ప్రధానమైన గ్రహం సూర్యగ్రహం, సూర్యగోళం కూడా ఉంది. ఈ అంతరిక్షంలో ఉన్న సూర్యగోళంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు అదే దైవ సంభూతంగానే మనం ఆరాధించడం అనేది దానికి. దానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రపూర్వకంగా అరుణం అనే మంత్రం ఉంది. ఋగ్వేదంలో మహాసౌరం అనే 66 రుక్కులు ఉన్నాయి. ఈ 66 రుక్కులు ఋగ్వేదంలో మహాసౌరం అంటారు. ఆ మహాసౌరాన్ని కనుక పారాయణ చేస్తే అనేక రకాలైనటువంటి బాధలు నశించిపోయి మనిషికి కార్యసిద్ధి అవుతుందని చెప్పి ఋగ్వేదం చెబుతుంది. అదేవిధంగా ఈనాటికి కూడా మహాసౌర పారాయణ చేస్తూ అనేక శుభఫలితాలు పొందుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక సూర్యుడిని సైంటిఫిక్గా అంటే వాళ్ళు ఒక గోళంగా అని చెబుతున్నారు, కానీ మన వాళ్ళందరూ సూర్యుడు భగవానుడు అని కానీ మనం సూర్యుని ఆరాధించడం అనేది జరుగుతున్నది. కనుక ఆ సూర్యారాధన వల్ల అనేక విజయాలను పొందడం అనేది జరుగుతుంది కూడా, అది సత్యం. సైంటిఫిక్గా మీరు చెప్పారు, అనేక వ్యాధులు తగ్గడానికి ఈ సూర్యుడి ఆరాధన అనేది ఉపయోగపడుతుంది, వాళ్ళ యోగాలు కూడా పనిచేస్తుంది. అలాగే సైంటిఫిక్గా శాస్త్రంలో రథసప్తమికి ఉన్నటువంటి విశేషాన్ని ఏమన్నా ప్రస్తావిస్తారా? సైంటిఫికల్గా రథసప్తమి నాడు ప్రత్యేకంగా మాఘమాసంలో ఏం చేయాలంటే అన్ని పాపాలను పోగొట్టే మాసం మాఘమాసం అంటారు. సర్వపాపాలు నశిస్తుంది. ఎందుకు నశిస్తుందంటే ఈ మాఘమాసం వచ్చిన రోజు నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. ఆ తలస్నానం చేయటం వల్ల సూర్యుడి యొక్క కిరణాలు నదుల్లో కానీ సముద్రంలో కానీ ఉండి సూర్యశక్తిని గ్రహించి దాని ద్వారా మనకు విద్యుత్తుని అందజేస్తుంది. నీటి ద్వారా విద్యుత్తుని మన శరీరానికి అందజేస్తుంది. కనుక ఈ మాఘమాసంలో సూర్యుడి యొక్క ఆరాధన చాలా విశేషమైంది. అందుకనే మాఘమాసంలో ఆదివారం రోజున సప్తమి తిథి రోజున సూర్యుడు రథసప్తమి పండుగ వస్తుంది. కనుక ఆ రోజున ఆరాధించడం ఇంకా విశేషమైన కార్యక్రమం. ఆ రోజున కనుక ఆరాధిస్తే మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేని వాళ్ళకు కూడా మెంటల్ బ్యాలెన్స్ కుదరటము, మళ్ళీ నరాల వ్యాధులు ఉన్న వాళ్ళకి నరాల వ్యాధులు దక్కడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసమే ఈ సూర్యభగవాను మాఘమాసంలో ఆదివారం రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో 26/1/2016
మాఘమాసం రోజున ఆదివారం సప్తమి కలిసి వచ్చింది. మళ్ళీ భవిష్యత్తులో 25వ తారీఖు 1వ నెల జనవరి నెల 2025వ సంవత్సరంలో వస్తుంది. మళ్ళీ ఈ లోపల ఎప్పుడు రాదు. చిన్న ధర్మ సందేహం అండి, ఈ రథసప్తమి నాడు మనం తల మీద జిల్లేడు ఆకులును, అది ఆకులు చిక్కుడు ఆకులు ఏదో పెట్టి తలస్నానం చేయాలంట, ఆకుల్నే మనం ఎందుకు పెడతాం అనే దానికి ఏదైనా ఏదైనా విశేషం ఉందా? మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి శిరస్సు, ముఖము, తర్వాత బాహువులు, వక్షస్థలము అంటే ఊపిరితిత్తులు ఉండే గుండె ఉండే చోట, ఉదరము, పొట్ట, వీటి మీద ఆ జిల్లేడు ఆకులు అంటే, ఆ జిల్లేడు ఆకులు కూడా సామాన్యంగా మంద దొరకని పరిస్థితుల్లో జిల్లేడు ఆకులు, మామూలు ఆకులు పెట్టుకుంటారు. కానీ శ్వేతార్కం అని ఉంటుంది తెల్ల జిల్లేడు అని ప్రత్యేకంగా, అది సూర్యుడికి మహాప్రీతి. ఆ తెల్ల జిల్లేడు ఆకులు పెట్టుకుని ఉంటే, ఆ తెల్ల జిల్లేడు ఆకులతో స్నానం చేస్తుంటే ఒంట్లో ఉన్నటువంటి ఈ రోగాలను తీసేయటం కానీ, అధిక ఉష్ణాన్ని బయటకు పంపించడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఆ జిల్లేడు ఆకులు కానీ, అవి దొరకని పక్షంలో బదరి ఆకులు, రేగు ఆకులు కానీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ సూర్య యంత్రం అని చాలామంది చెబుతూ ఉంటారు. అదే ప్రపంచంలో పలు దేశాల్లో కానీ, ఇలా మన దేశంలో పలు రాష్ట్రాల్లో కొన్ని ప్రముఖ దేవాలయాలు కూడా సూర్యయంత్రం వేస్తారు. అసలు ఈ సూర్యయంత్రం అంటే ఏంటి, దాన్ని ఎందుకు వేస్తారో, దాని విశేషం? అలాగే చాలామంది ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా వ్యాపారం చేస్తూ చిన్న చిన్న మన రాగి రేకుల మీదుగా సూర్య యంత్రాలు అనేది ప్రింట్ చేసి పబ్లిక్లోకి అమ్ముతున్నారు. మరి అటువంటి రిలయబుల్ అయినా, వాటి గురించి వివరిస్తారా? ఏదైనా సూర్య యంత్రం, మన భారతీయ విజ్ఞానం, హర్ష విజ్ఞానంలో సూర్య యంత్రం అనేది ఉంది. ఆ సూర్య యంత్రానికి బీజాక్షరాలు ఉన్నాయి. ఆ ఖశోల్కాయ నమః, ఖశోల్కాయ నమః అనే మహామంత్రంతో సూర్యుడిని ఆరాధించడం వల్ల అనేకటువంటి దోషాలు నశించిపోయి సర్వశుభాలు దొరుకుతాయి. కేవలం సూర్యుడిని ఆరాధించడం మూలకన ఆ యంత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుని ఆ బీజాక్షర సంపుటితో ప్రకారం మనం సూర్యుడిని ఆరాధించాలి. అది కనుక సరిగ్గా లేకపోతే విపత్కర పరిస్థితులు అన్నీ సంభవిస్తుంటాయి. కనుక బజార్లో వచ్చే యంత్రాలు ఎట్లా ఉన్నాయనేది కాదు, దానికి కనీసం ఒక యంత్రాన్ని చేయాలంటే, దాని యొక్క ఫలితాన్ని పొందాలంటే దానికి 100,000 జపమన్న చేసి తర్పణం వదలాలి. సూర్యయంత్రానికి జపం చేయకుండా, తర్పణం చేయకుండా సూర్యయంత్రం ఊరినే పెట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం, నిష్ప్రయోజనం. కనుక దానికి అనుష్ఠానం చేసే వాళ్ళ చేత, సూర్యోపాసకుల చేత దానికి అనుష్ఠానం చేయించి యంత్రానికి మంత్రం ధారపోయాలి. ఆ ధారపోసిన యంత్రం వల్ల మన ఇంట్లో కనుక అట్టుపెట్టుకుంటే దానివల్ల సత్ఫలితాలను పొందడానికి బాగా గట్టిగా ఆస్కారం ఉంది. కనుక అట్లాంటి కార్యక్రమాలు ఉంటే చేసుకోవచ్చు. సరే, ఈ సూర్యుడిని ఆరాధిస్తూ అలాగే అరుణ జపాలు చేస్తూ, ఇక లేదా ఇతరత్ర సూర్యభగవాన్ని ప్రార్థించేటువంటి దానివల్ల ఫలితాలు, సత్ఫలితాలు పొందిన వాళ్ళు మీకు తెలిసి ముఖ్యమైనటువంటి ఫలితాలు పొందిన ఎవరైనా ఉన్నారా? అనేక మంది సూర్యభగవాన్ని, కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవాన్ని ఆరాధించి అనేక సత్ఫలితాలు పొందిన మహానుభావులు, దేవతలు కూడా ఉన్నారు, దైవానుసంభూతులు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైనటువంటి సాంబుడు ఈ సూర్యుని నారదుడి వల్ల ఈ సూర్యోపాసన ఎలా చేయాలనే విధి విధానాలను తెలుసుకుని ఆ సూర్యుడిని రథసప్తమి రోజున విశేషంగా ఆరాధించి అనేక రకమైన వ్యాధులను నివారణ చేసుకోగలిగాడు. అలాగే దివోదాసుడు అనే రాజు సూర్యకిరణాల ద్వారా అన్నాన్ని వండుకుని తిని తన రోగాన్ని నయం చేసుకున్నాడు. అలాగే ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయ పాత్రను పొంది తన గురువు అయినటువంటి ధౌమ్యుడు చెప్పినటువంటి మంత్రం ద్వారా సూర్యోపాసన చేసి అక్షయ పాత్రను పొంది అనేక మంది అతిథి అభ్యాగతులందరికీ అన్నదానాలు చేసి సర్వవిధ కార్యక్రమాలను నిర్వహించాడు. అలాగే కుంతీదేవి సూర్యభగవాన్ని ఆరాధించి కవచకుండలాలతో పుట్టినటువంటి కర్ణుడిని పొందింది. అలాగే సూర్యోరాధన చేసినటువంటి వాళ్ళు ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారు. ఎవరు ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సూర్యుడిని ఆరాధించి అలివేల మంగళం తన భార్యగా స్వీకరించాడు. నేటికి మనం తిరుచానూరు దేవస్థానం వెళ్తే, తిరుపతి పద్మావతి దేవుడికి వెళ్తే ఆ కోనేరు ముందు సూర్యదేవాలయం ఉంది. ఇప్పటికీ సూర్యదేవాలయంలో నేటికి ఆరాధన కార్యక్రమాలు చాలామంది యాత్రికులు అక్కడికి వెళ్ళొస్తుంటాం అనేది జరుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారు పద్మ సరోవరంలో ఉండి లక్ష్మీదేవి కోసం తపస్సు చేసి, ఆ లక్ష్మీదేవి ఆ తపస్సు ప్రభావం వల్ల సూర్యుడిని ఆరాధించి అలివేలు మంగను భర్తగా, భార్యగా పొందడం అనేది జరిగింది. అలాగే ఇంకా ఈ సూర్యుని ఆరాధించినటువంటి రామచంద్ర ప్రభువు ఆదిత్య పారాయణ చేసి
ఆదిత్యుడిని ఉపాసించి అగస్త్యుల వారు చెప్పినటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, సూర్య నమస్కారాలు చేసి రావణుని మీద విజయాన్ని సంపాదించాడు. ఇది రామచంద్ర వాళ్ళ సూర్యవంశ సంజాతుడు ఆయన. అనుష్ఠానం చేయడం అనేది చాలా విశిష్టం. మంత్రానుష్ఠానం, మంత్రానుష్ఠానం అనేది ఏమిటంటే అది సూర్యుడికి ప్రత్యేకంగా చెప్పినటువంటి మంత్రాలు ఉన్నాయి. కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని నిత్యం ఆడవారు కానీ మగవారు కానీ నిత్యం ఆరాధన చేసే మంత్రాలు వశిష్ఠులు వారు చెప్పినటువంటి సూర్యాష్టకం ఉంది. కానీ ఆసత్యైన అనే మంత్రం అది వేద మంత్రం కనుక వేదాధ్యయనం చేసిన వాళ్ళు వేద పండితుల చేత ఆ మంత్రం ఉపదేశం చేయించుకుని ఆ మంత్రం పారాయణ చేయటం వల్ల అనేక సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సూర్యభగవాడు చాలా స్వల్ప పూజతో సంతృప్తి పడతాడు. దాన్ని విశేషంగా కూర్చునే ఊరినే అన్నాహారాలు మానేసి చేయాల్సిన అవసరం కూడా లేదు. నిష్కలమైన మనస్సుతో సూర్యుడిని ఆరాధించడం, ధూప ప్రక్రియ అని ఒకటి ఉంది. ధూప ప్రక్రియ సూర్యుడిని ఎర్ర పూలతో ఆరాధించాలి. ఎర్రని పూలు, సువాసన పూలు ఎర్రని పూలతోనే ఆరాధించాలి. ఆయనకి ఎర్రని గొడ్లు కట్టాలి. దానిలోనే ఆ ధూప ప్రక్రియ అంటే గుగ్గిలంతో పొగేయాలి సూర్యుడికి. ఇంకా మిగతా సాంబ్రాణి ఇవన్నీ కాదు. గుగ్గిలం తీసుకొచ్చి మనం మకర సంక్రాంతి ముందు భోగి మండల నెల రోజులు ఆవు పెడకలతో గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల్ని ఆవు పెడకలుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆవు పెడకల్ని రథసప్తమి రోజున పొయ్యిలో ఉంచి దాలి పెట్టి దాని మీద ఆవు పాలను పొంగించి పరమాన్నం వండి గోధుమ రవ్వుతో పరమాన్నం వండి సూర్యభగవానుడికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఆ ఆవు పెడకలతో వండినటువంటి పరమాన్నంలో విశిష్టమైనటువంటి గుణాలు వ్యాపిస్తాయి. అంతేకాకుండా ఆ వచ్చిన పొగతో వాతావరణం పొల్యూషన్ అంతా వెళ్ళిపోతుంది. ఆవు పెడకల్లో ఉన్నటువంటి ప్రక్రియ అది. ఒక 10 గ్రాములు నెయ్యి కనుక ఆవు పెడక మీద వెలిగిస్తే 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ నిర్మూలన చేస్తుంది. వాతావరణంలో ఉన్న పొల్యూషన్ని మొత్తం క్లియర్. ఇది మనం కాదు, రష్యన్ సైంటిస్టులు దీన్ని ధృవీకరించారు. 10 గ్రాములు నెయ్యిని ఆవు నెయ్యిని ఆవు పెడక మీద వెలిగిస్తే 100 టన్నుల ఆక్సిజన్ అది ఉత్పత్తి చేస్తుంది. మన భారతదేశంలో ఉత్తర హిందుస్థానంలో పొద్దున్నే హోమ ప్రక్రియ కొన్ని జర్మనీలో సాంస్కృతిక యూనివర్సిటీలో కూడా ఈ రోజు వరకు హోమ ప్రక్రియ విద్యార్థులు రాగానే ముందర హోమ ప్రక్రియ చేస్తారు. ఈ సూర్యభగవానుడిని హోమం చేయించిన తర్వాత క్లాస్ రూమ్లో పంపిస్తారు. దానివల్ల విశేషమైన ఫలితాలు రావడం కాకుండా విద్యార్థుల్లో అటువంటి మెంటల్ బ్యాలెన్స్ బాగా డెవలప్ అయిపోయింది. ఈ రోజు వరకు జరుగుతుంది జర్మనీలో. ఏ పని చేసినా సూర్యుడు కర్మసాక్షి, సూర్యభగవాన్. అందుకనే మనకి ఇక్కడ కొంచెం తక్కువగానే నెల్లూరు దగ్గర నుంచి ఆ ప్రదేశం అంతా తమిళనాడు కేరళ వీళ్ళంతా ఉదయం పూటే వివాహాలు చేస్తారు 12 గంటలలోపు. ఎటువంటి ఉదయం 8 నుంచి 12 లోపు అంటే సూర్యుడు అభిజిత్ లగ్నంలో కరెక్ట్గా నడినెత్తి మీదకి వస్తాడు, సెంటర్ పాయింట్లో వస్తాడు. అప్పుడు వివాహాలు చేస్తారు ఆ లోపలే. అంటే కర్మసాక్షి సూర్యుడు మాకు ఉండాలి, వివాహం చేస్తున్నప్పుడు సూర్యుడే ప్రత్యక్ష సాక్షి. రథసప్తమి సందర్భంగా జీటీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి ఒక సలహా సందేశం. ఏదేమైనా మన భారతీయ సంస్కృతిలో దైవాన్ని ఆరాధించడం అనేది ప్రధాన విషయం. షడ్భాగం మనుష్యాణం సప్తమం దైవ చింతనం అని ఒక ఋషుల వాక్యం. ఏ పనైనా ఏ మనిషి అయినా 7 భాగాలు పనిచేస్తూ 7వ భాగం దైవం మీద వదిలేసేయాలి. అంతా నేనే చేస్తున్నాను, నా వల్లే ఈ పని అయిపోయింది అనుకోవడం తప్పు. కనుక ఎవరి శక్తానుసారం వాళ్ళు దైవాన్ని ఆరాధిస్తూ ఫలితాన్ని దైవం మీద వదిలేస్తే దైవం మనకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చివరికి చెప్పింది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాస్యా. అన్నీ వదిలేసి నన్నే శరణు వేడితే మీ యొక్క యోగక్షేమాలు నేను విచారిస్తానని అంత గట్టిగా చెప్పినటువంటి అవతారం ఏ అవతారం లేదు, ఒక కృష్ణావతారమే. కనుక ఏదైనా భగవంతుడిని ఆరాధించినప్పుడు కొంతమంది సూర్యోపాసకులు ఉంటారు. ఆ సూర్యోపాసకులు సూర్యోదయం కనకపోతేగా కనిపించకపోతే సూర్యోదయం జరగకపోతే ఆ రోజు వాళ్ళు భోంచేరు. అంత నిష్టగా ఉంటారు. సూర్యోదయం అయిపోయి సూర్యుడు భగవానుడు కనిపించి అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత కానీ భోజనం కానీ పలహారాలు కానీ ఏది చేయని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆ సూర్యారాధన కూడా తెల్ల జల్లేడు చెట్టు దగ్గర కూర్చుని అరుణం పారాయణ చేస్తే ఏది వేదంలో ఉన్న అరుణ ఘట్టాన్ని కనుక పారాయణ చేస్తే విశేషమైన సత్ఫలితాలను పొందుతారు. అనేక అనారోగ్య లోపాలు పోతాయి. కొంతమంది మనం ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేసామంటే ఏం మాకేం తగ్గటం లేదు, ఏమిటో మాకేం అనిపించడం లేదంటే ఇట్లాంటి కొన్ని వ్యాధులు తెలియవు. అటువంటి వ్యాధులకి అరుణ పారాయణ చాలా విశిష్టమైంది. ఆదిత్య హృదయ పారాయణ అది తెల్ల జిల్లేడు చెట్టు కింద కూర్చొని చేసుకోవడం, తెల్ల జిల్లేడు చెట్టు ప్రదర్శనాలు చేయటం, తెల్ల జిల్లేడు పూలతో సూర్యభగవాన్ని ఆరాధించడం,
దాని చాలా విశేషం. ఆ తెల్లజిల్లుడి వేరుతో సూర్యభగవాను విగ్రహం కానీ లేకపోతే గణపతి విగ్రహం కానీ ఇవన్నీ చేయించుకుని ఆ తాయెత్తు కూడా కట్టుకునే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఇంట్లో ఆ తెల్లజిల్లుడి వేరుతో విగ్రహాలు చేయించుకుని నృత్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. రథసప్తమి సందర్భంగా మా జీటీవీ ప్రేక్షకులకి అనేక అమూల్యమైనటువంటి విలువైన సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్తే. నమస్తే.